హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 13వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా మనము బ్రహ్మ విమోహన లీల అనేటువంటిది చూస్తున్నాము. అయితే బ్రహ్మదేవుడు కృష్ణుడు చేసినటువంటి లీలలను చూసి ఆశ్చర్యపోయారు. ఎంతగా ఆశ్చర్యపోయారు అని అంటే, కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్షించాలి అని అంతగా ఆశ్చర్యపోయారు. దీనికి కారణం, బ్రహ్మదేవుడు భౌతిక విశ్వంలో ఒక జీవి కాబట్టి. భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా 4 రకాల డిఫెక్ట్స్, లోపాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 4 లోపాలని కలిగినటువంటి జీవుల్లాగానే బ్రహ్మదేవుడు కూడా అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం. సో మొదటిది మనం నిన్న చెప్పుకున్నాం. ఓకే, సో 4 లోపాలు ఏమిటి అనేటువంటిది. మొదటిది, జనరల్గా మనం అందరికీ కూడా తప్పులు చేసే ప్రవృత్తి ఉంది. తప్పులు చేస్తూ ఉంటాం, మిస్టేక్స్. 100% కరెక్ట్గా ఎవరు చేయరు. ఇంటెన్షన్ రైట్గానే ఉన్నా కానీ, మనకి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం కరెక్ట్గానే ఉన్నా కానీ, మనం చేస్తున్నటువంటి పనిలో చిన్న చిన్న మిస్టేక్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇవే అపరాధాలు అంటే. ఓకే, చిన్న చిన్న అపరాధాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది భౌతికంగా, భౌతిక లోకంలో ఉన్నటువంటి ఎవరికైనా కానీ అలానే జరుగుతుంది. ఎవరైనా సరే నేను 100% కరెక్ట్గా చేశాను అని అంటే, కేవలం భగవంతుడు తప్ప ఎవరు చేయలేరు అట్లు. ఓకే, ఏదైనా ఒక పని ఇచ్చి లేకపోతే ఒక విషయం చేయమని చెప్తే అందులో 100కి 100 పాళ్ళు కరెక్ట్గా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఏవో ఒక తప్పులు పోతూనే ఉంటాయి. అంటే ఎండ్ రిజల్ట్ కరెక్ట్గానే రావచ్చు, కానీ చిన్న చిన్న తప్పులు అనేటువంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇది మొదటి లోపం. ఓకే, తప్పులు చేసేటువంటిది మొదటి లోపం. మొదటి లోపం. రెండవది, భ్రమకి లోనవడం. భ్రమకి లోనవడం అంటే ఒకటిని ఒకటి చూసి ఒకటి అనుకోవడం. మీరు ఒకటి చెప్తే నేను ఇంకోటి అర్థం చేసుకోవడం, నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి అర్థం చేసుకోవడం. లేదు అని అంటే, మనం ఏదో అనుకొని ఏదో చేసి చివరికి మనం ఏమో అరే నేను అనుకున్న తప్పు అని తెలుసుకోవడం. సో ఇది భ్రమకి లోనవడం. భ్రమకి లోనైనటువంటి వ్యక్తి స్వయంగా భగవంతుణ్ణి కూడా నమ్మలేరు. ఓకే, ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా తక్కువగా అంచనా వేసేస్తారు. ఏ విధంగా అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు భ్రమకు లోనైపోయి, ఏ విధంగా అయితే భగవంతుణ్ణే పరీక్షిద్దాము అని అనుకున్నారో ఆ విధంగా. భ్రమ అనేటువంటిది భౌతిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి సహజం. ఇక మూడవది, మోసాలు చేసేటువంటి ప్రవృత్తి. ఓకే, మోస ప్రవృత్తి అనేటువంటిది కూడా భౌతిక లోకంలో అందరి జీవులకి ఉండేటువంటి ప్రవృత్తి. మనందరం అనుకోవచ్చు మోసం చేయట్లేదు అని. మోసం చేసే ప్రవృత్తి అందరిలోనూ ఉంది. చివరికి ఏదైనా ఎగ్జామ్ రాయమని చెప్పినా కానీ ఏదో ఒక రకంగా ఎక్కడైనా ఒక హింట్ దొరికిద్దా, క్లూ దొరికిద్దా, అప్పుడు రాద్దాము. అంటే రాయడం అయితే కరెక్ట్నే రాస్తాము, కానీ ఇప్పుడు మీరందరూ శిక్షా పేపర్స్ రాస్తున్నారు కదా, శిక్షా పేపర్స్ ఎంతమంది మోసం చేయకుండా రాశారు? ప్రభుత్వం ఈసారి కరెక్ట్ గా రాస్తున్నాం ప్రభుత్వం. అంటే ఇంతకుముందు రాయలేదనేగా. ఓకే, చూసి రాస్తారు లేకపోతే పాపం లక్ష్మీ మాతాజీ కష్టపడి రాస్తారు ఆమె దాంట్లో మీరు చూసేస్తారు, సత్యవతి మాతాజీ కష్టపడి రాస్తారు ఆమె దాంట్లో మీరు కాపీ కొట్టేస్తారు. ఇది మోస ప్రవృత్తి. అంటే నేను, అంటే నేను అన్ని కాపీ కొడతారని కాదు, అడుగుతారు లక్ష్మీ మాతాజీ సత్యవతి మాతాజీ మీరు ఏమి రాశారు ఈ ప్రశ్నకి అని అడుగుతారు. మీరు ఎలా రాశారు ఈ ప్రశ్నకి అని అడుగుతారు. వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళే తప్పు రాస్తారు, తప్పు రాసిందే చెప్తారు మీకు, దాన్ని మనం కాపీ కొడతాం. ఓకే, కనీసం మనం సొంతంగా రాసినప్పటికీ ముందు అవతల వాళ్ళు ఏమి రాశారో తెలుసుకుంటాం. ఓకే, సో తెలుసుకొని ఓకే ఓకే ఈ క్వశ్చన్కి ఇలా రాయాలి కావాలి, ఈ ప్రశ్నకి ఇలా సమాధానం రాయాలి కావాలని ఒక అంచనాకు వచ్చి ఆ తర్వాత మనం ప్రశ్నకి సమాధానం రాస్తాం. ఇది ఒక చిన్న విషయం, దీనివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏమి లేదు, కానీ ఇది ఒక ప్రవృత్తి. ఇది ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు ఓకే,
ఏది మాతాజీ ఆ ప్రశ్నకి ఏ శ్లోకంలో రిఫరెన్స్ తీసుకొని రాశారు అని తెలుసుకోవడం వరకు ఓకే. ఆ రిఫరెన్స్ తీసుకొని తెలుసుకున్న తర్వాత మనం రాస్తే మనం కూడా ఆ శ్లోకంలో ఆ భావాన్ని మనం కూడా అర్థం చేసుకోగలిగితే ఓకే. లేదంటే ఆమె రాశారు కాబట్టి నేను కూడా రాసేసాను, ఆమె దాన్ని కాపీ చేశాను, నేను కూడా కాపీ చేశాను, కానీ ఆమె ఏమి రాసిందో కూడా తెలియదు, ఏ బుక్లో నుంచి రాసిందో కూడా తెలియదు నాకు. కానీ నా ఆన్సర్ పేపర్లో మాత్రం ఆమె రాసిన శ్లోకం ఉంది, ఆమె రాసిన ఆన్సర్ ఉంది అంటే మాత్రం అది నిజంగా మోసం. ఓకే, అది నూటికి 100 పాళ్ళు మోసం. చూడొచ్చు అవతల వాళ్ళ దాంట్లో, చూడొచ్చు తెలుసుకోవచ్చు, కానీ దాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రశ్న రాసిన తర్వాత మాతాజీ ఈ ప్రశ్న ఏ ఈ శ్లోకం ఏ అధ్యాయంలోది లేకపోతే ఏ బుక్లోది అని అంటే, తెలియదు ప్రభుజీ, నేను చూడలేదు ప్రభుజీ, నేను చదవలేదు ప్రభుజీ అని అంటే, మరి ఎట్లా రాశారు ఇది అని అంటే, అప్పుడు రాశాను ప్రభుజీ, లేకపోతే ఆమె దాంట్లో చూసి రాశాను ప్రభుజీ, ఆమె దాంట్లో చూసి రాశాను ప్రభుజీ అంటే కుదరదు. చూసి రాసినా దాని మీనింగ్ తెలుసుకోవాలి, దాని అర్థం తెలుసుకోవాలి, దాని భావం తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి. అందుకే ఈ పేపర్స్ రాయించేది, అందుకే మన స్థాయిని పెంచుకోవాలి. సో ఈ మోస ప్రవృత్తి నుంచి బయటపడాలి మనం. మోస ప్రవృత్తి అనేటువంటిది సహజంగా అందరిలోనే ఉండేటువంటిది. భక్తి వైభవ భక్తి వేదాంత రాసేటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి గుర్తు రాకపోతే ఒక్కొక్కసారి పక్కనోళ్ళను లేకపోతే ఆన్లైన్లోనో లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో లేకపోతే కొన్ని వదిలేస్తారు, కొన్ని కొన్ని కీవర్డ్స్ గుర్తు పెట్టుకుంటారు, ఏమో ఒక రకంగా షార్ట్ కట్ మెథడ్స్లో వాళ్ళు కూడా ఫాలో అవుతారు. నిజంగా నిజంగా పూర్తిగా జ్ఞానం లేకపోతే బై హార్ట్ చేస్తారు, బట్టి కొట్టేస్తారు. ఓకే, అంటే ఎగ్జామ్ కోసం రాస్తున్నామా జ్ఞానం కోసం రాస్తున్నామా అనేటువంటిది కూడా మనం తెలుసుకోలేదు. ఎగ్జామ్ పర్పస్ ఏమిటి అని అంటే జ్ఞానం. ఓకే, ఆ జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆ జ్ఞానంతో భక్తిలోకి వెళ్ళాలి. ఓకే, అంతేకాని ఎగ్జామ్ అంటే మార్కులు కాదు. ఎగ్జామ్ అంటే కేవలం మార్కులు మాత్రమే కాదు. ఎగ్జామ్ ఎందుకు అంటే మనకి జ్ఞానం ఉందా లేదా అని పరీక్షించడం కోసం. ఆ జ్ఞానం అనేటువంటిది మనకి భక్తికి కారణం, అందుకోసము ఆ ఎగ్జామ్స్. అంతేకాని 90% వస్తుంది లేకపోతే 95% వస్తుంది కానీ జ్ఞానం ఉండదు, అప్పుడు ఏమి లాభం? ఏమీ లాభం లేదు. సో కాబట్టి మార్కులు ఎన్ని వచ్చాయి అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ముందు మనకి కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ తర్వాత అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, ఇది పరిమితులు, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి పరిమితులు. ఈ అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు కూడా మనం నిన్ననే చెప్పుకున్నాము, అసంపూర్ణ ఇంద్రియాల గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేశాం. ఓకే, సో ఇవన్నీ లేనటువంటి వాడు భగవానుడు. ఈ 4 లోపాలు, 4 పరిమితులు లేనటువంటి వాడు భగవానుడు. ఓకే, నిన్న అడిగారు ఈ 4 లోపాల గురించి మళ్ళీ ఒకసారి వివరించండి అని, అందుకని నేను కొంచెం డీటెయిల్గా చెప్పాను ఈరోజు. ఓకే, సో ఈ 4 లోపాలు అనేటువంటివి బ్రహ్మదేవుడికి కూడా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే భక్తులకి భగవంతుని యొక్క శరణులో ఉంటారు కాబట్టి ఈ 4 లోపాల యొక్క ఈ 4 లోపాలని కలిగి ఉన్నటువంటి మనము మన జ్ఞానానికి మూలము ఈ భౌతికమైనటువంటి పరిమితులు కలిగినటువంటివి కాకుండా శబ్ద ప్రమాణాన్ని తీసుకుంటాము. ఓకే, శబ్ద ప్రమాణం అంటే సో మన జ్ఞానాన్ని మనము కళ్ళ ద్వారా లేకపోతే చెవుల ద్వారా నోటి ద్వారా ముక్కు ద్వారా కాకుండా మనం జ్ఞానాన్ని శబ్ద ప్రమాణం ద్వారా తీసుకుంటాం. శబ్ద ప్రమాణము అని అంటే శాస్త్రాలు, శాస్త్రాలు. ఓకే, శబ్ద ప్రమాణం అంటే శాస్త్రం ద్వారా లేదంటే వేదాల ద్వారా లేదంటే శృతి శాస్త్రాలు, స్మృతి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుంటే మనకి జ్ఞానం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవుతుంది. ఓకే, ఎందుకు? ఎందుకంటే శాస్త్రవేత్తలు తెలుసుకోలేనటువంటి విషయాలను కూడా మనకి ఈ యొక్క శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రవేత్తలకే తెలియనటువంటి విషయాలని వాళ్ళు కనీసంగా కొన్ని 100 జన్మల పాటు రీసెర్చ్ చేసినా తెలుసుకోలేనటువంటి విషయాలని మనకి ఈ భాగవతంలో, భగవద్గీతలో, శాస్త్రాలలో, వేదాలలో చెప్పబడి ఉన్నాయి. సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలను కూడా మనకి చెప్పబడి ఉన్నాయి. అంటే ఏంటన్నట్టు దీని అర్థం, శబ్ద ప్రమాణము అని అంటే భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రం, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం. సో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంలో లోపం ఏమీ ఉండదు, లోపం లేనటువంటి జ్ఞానం. ఎందుకంటే ఇది మనుషులు రాసింది కాదు, మనుషులకి లోపం ఉంది.
లోపాలు ఉన్నటువంటి మనుషులు అంటే శాస్త్రవేత్తలతో సహా లోపాలు ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటి శాస్త్రం లోపంగానే ఉంటుంది. కానీ భగవంతుడికి లోపం లేదు కాబట్టి శబ్ద ప్రమాణము అనేటువంటిది లోపరహితమైనది, లోపం లేనటువంటి వాడు చెప్పినటువంటిది కాబట్టి లోపరహితమైనది. అందుకనే మనం శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటాం, ఏ విషయానికైనా సరే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. అది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నటువంటి పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటాం. బ్రహ్మదేవుడికి ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి తను భౌతిక పరిధిలోనే ఆలోచించారు భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క శక్తి గురించి భౌతిక పరిధిలోనే ఆలోచించారు. సో ఏ విధంగా ఈయన అఘాసురుడికి ముక్తినివ్వగలిగారు అనేటువంటి ఆశ్చర్యం, నిజంగా ఈయనకి అఘాసురుడికి ముక్తినిచ్చేటువంటి సామర్థ్యం ఉందా అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఆయన భగవంతుడిని పరీక్షించాలి, పరీక్షించడం వల్ల భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు సమస్త సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తాయి. ఓకే, బ్రహ్మ తెలుసుకోవడమే కాదు భగవంతుడి గొప్పతనం మహత్యం అందరికీ తెలియాలి. అందుకనే బ్రహ్మదేవుడు ఈ యొక్క లీల చేయడానికి నిర్ణయించుకున్నారు. సో ఆయన ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి గోవత్సాలని గోపబాలుని అందరినీ కూడా దొంగిలించేసేశారు. సో శ్రీకృష్ణుడు ఏం చేశారండి, శ్రీకృష్ణుడు విస్తరించేశారు. ఎంతమంది గోపబాలులు ఉంటే అంతమంది గోపబాలులుగా, ఎంతమంది గోవత్సాలు ఉంటే అంత గోవత్సాలుగా విస్తరించేశారు. సో రూపాలలో విస్తరించడమే కాదు వాళ్ళ యొక్క భావాలను కూడా తీసుకున్నారు, వాళ్ళ యొక్క గుణగణాలను కూడా తీసుకున్నారు, వాళ్ళ యొక్క అన్ని లక్షణాలను కూడా తీసుకున్నారు. ఈ విధంగా భగవంతుడు వాళ్ళు ఎలా నడిస్తే ఆయన అలానే నడిచారు, ఏ రూపంలో ఉన్నవాళ్ళు అలానే నడిచారు, వాళ్ళు ఏం చేస్తే అలానే చేశారు. సో ఈ విధంగా వాళ్ళు తిరిగి వ్రజవాసంలోకి వెళ్ళిపోయారు, అంటే బృందావనానికి వెళ్ళిపోయారు. బృందావనానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయారు. సో వెళ్ళగానే అక్కడ గోపికలు గోపవనితలు మామూలుగానే వాళ్ళ పిల్లల కంటే కూడా కృష్ణునే ఎక్కువగా ప్రేమిస్తారట వాళ్ళు. మామూలుగా అయితే ఎలా, మనందరం ఎలా ఉంటుంది, మన మన అందర మనందరి యొక్క ప్రేమలు ఎలా ఉంటాయి, ముందు మన పిల్లవాడు తర్వాత పక్కింటి పిల్లవాడు. ఓకే, పక్కింటి వాడి మీద మన పిల్లవాడి మీద చూపించినంత ప్రేమ చూపిస్తాము మనం, ఎవరం చూపించం. ఓకే, రెండు స్వీట్స్ మనవాడికి ఇస్తే పక్కింటి వాడికి ఒక స్వీట్ ఇస్తాం కదా, లేదా హాఫ్ స్వీట్ ఇస్తాం, సో కొంచెం తక్కువ పెడతాం, మనవాడికి ఎక్కువ పెట్టుకుంటాం. సో ఈ విధంగా మామూలుగా సహజంగా ఇలా ఉంటుంది, అంటే డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది, ప్రేమ చూపించటంలో తేడా అనేటువంటిది ఉంటుంది. కాకపోతే మన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, పరాయి వాళ్ళ మీద తక్కువ ప్రేమ ఉంటుంది. కానీ గోపవనితలకి వాళ్ళ పిల్లల మీద తక్కువ ప్రేమ, కృష్ణుడి మీద ఎక్కువ ప్రేమ ఉండేది. ఓకే, తేడా ఉంది అన్నమాట. సో తేడా ఉన్నప్పటికీ కూడా ప్రేమలో మాత్రం తేడా ఉంది, ఆ ప్రేమ వాళ్ళ పిల్లల మీద కంటే కూడా కృష్ణుడి మీద ఎక్కువగా ఉంది. ఓకే, ముందు కృష్ణుడు తిన్నాడా లేదా, కృష్ణుడికి నచ్చిందా లేదా, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు. ఓకే, ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉన్నారు గోపవనితలందరూ. ఎప్పుడైతే కృష్ణుడే ఆ గోపవనితల యొక్క బాలురుగా విస్తరించి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గోపవనితలందరూ కూడా దివ్యమైనటువంటి వాత్సల్య ప్రేమని చూపించడం స్టార్ట్ చేశారు వాళ్ళ పిల్లలతోటి. అంతకుముందు ఎక్కువ తక్కువ ఉండేది, కృష్ణుడి మీద ఎక్కువ, వాళ్ళ పిల్లల మీద తక్కువ ఉండేది. ఎప్పుడైతే ఈయన విస్తరించి వెళ్ళారో వాళ్ళ పిల్లల్లాగా, అప్పటి నుంచి కృష్ణుడి మీద ఎంత ఉందో వాళ్ళ పిల్లల మీద కూడా అంతే ఉంది, సేమ్, తేడా లేదు. అంటే గోపవనితలు చూపించేటువంటి ప్రేమలో మార్పు అనేటువంటిది లేదు, ఇంతకు ముందు ఉన్నటువంటి మార్పు ఇప్పుడు లేదు. కారణం, కృష్ణుడే స్వయంగా వాళ్ళ దగ్గరికి పుత్రుడుగా వచ్చాడు కాబట్టి. అలానే గోవత్సాల రూపంలో గోవుల దగ్గరికి వెళ్ళినా కానీ గోవులు కూడా అమితమైనటువంటి మాతృప్రేమను పొందుతున్నాయి. ఓకే, సో పుత్రుణ్ణి ఎక్కువగా ప్రేమించేటువంటి స్థితికి వెళ్ళారు. అందుకనే గోవత్సాలకి పాలునిస్తున్నాయి, పాలునిస్తూ అవి ఆ గోవత్సం యొక్క శరీరాన్ని నాకుతూ ఉన్నాయి. సో ఈ విధంగా కృష్ణుడు విస్తరించడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత 26వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇంకా బ్రహ్మదేవుడు ఏ విధంగా ఈ విస్తరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు విస్తరించినటువంటి దాన్ని చూసి ఎలా ఆశ్చర్యపోయారు, ఆ తర్వాత ఆయన నిజాన్ని ఎలా తెలుసుకున్నారు అనేటువంటిది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నా వెనకాల ఉన్నటువంటి ఫోటోలో, సో బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వచ్చారు. ఓకే,
హంసవాహనం మీద వచ్చి ఒక్కొక్క గోపబాలుని తీసేసుకోవడానికి వచ్చేసారనమాట. అక్కడ ఉన్నటువంటి గోపబాలులందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ 26వ శ్లోకం శిరీష మాత. వ్రజౌకసం స్వతోకేషు స్నేహవల్యాధమన్వహం. రజోకసం స్వతోకేషు స్నేహ మల్యాబ్ద మన్వహం. శనైర్నిస్సీమ వవృధే యథా కృష్ణే త్వపూర్వవత్. స్వనైర్నిస్సీమ వవృధే యథా కృష్ణే త్వపూర్వవత్. ప్రజవాసులను ప్రజవాసుల గోప గోపికలు పూర్వము తమ పుత్రులు పుత్రుల తనను కృష్ణుని యడ అధికమగు ప్రేమను కలిగి ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక సంవత్సర కాలము తమ పుత్రుల యడ వారి అనురాగము నిరంతరము వృద్ధి చెందెను. ఏలైనా కృష్ణుడే ఇప్పుడు వారి పుత్రులుగా నయ్యను. కృష్ణుడే అయినట్టి తమ పుత్రుల యడ వారి అనురాగము అపరిమితముగా వృద్ధి పొందసాగాను. కృష్ణుడు ఎంతగా తమ పుత్రులను ప్రేమించుటకు వారికి ప్రతిదినము నూతనమగు ప్రేరణము కలుగుచుండేను. హరే కృష్ణుడు. ఓకే, సో సో ఒక సంవత్సర కాలం పాటు ఈ వాత్సల్య ప్రేమను అందించడం అనేటువంటి జరిగింది శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి గోపవనితలందరికీ. ఎందుకు అనేటువంటి విషయం ఇంతకు ముందు శ్లోకంలో మనం చూసాం. గోపవనితలందరికీ కూడా కృష్ణుడి మీద ఎక్కువగా ప్రేమను కలిగి ఉన్నారు. కృష్ణుడు చూసినప్పుడల్లా, కృష్ణుడు నాకు సొంత పుత్రుడు అయి ఉంటే ఎంత బాగుండేది, యశోదామాతలాగా నేను కూడా వాత్సల్య ప్రేమను పొందగలిగేదాన్ని అని చెప్పేసి వాళ్ళందరూ భావించారు. కాబట్టి వాళ్ళందరి కోరికలను తీర్చడం కోసం ఒక సంవత్సర కాలం పాటు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ పిల్లల్లా విస్తరించి వాళ్ళ కుటుంబంలోనే ఉంటూ వాళ్ళకి వాత్సల్య ప్రేమను అందించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది ఒక సంవత్సర కాలం. అంటే మనకి ఒక సంవత్సర కాలము అని అంటే బ్రహ్మదేవుడికి ఎంత కాలం అది? ఒక రోజు పన్నెండు వేల ఒక రోజా? పన్నెండు ఒక వేల సంవత్సర కాలం అంటే దేవతలకు ఒక రోజు, అవును అవును, బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడికి క్షణకాలం. ఓకే, బ్రహ్మదేవుడికి క్షణకాలం పాటు. ఓకే, సో అంటే మాతని కన్ఫ్యూజ్ అవుతున్నాం. మనకు ఒక సంవత్సరం, మనకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు, కానీ దేవతల కాలంతో కంపేర్ చేస్తే బ్రహ్మదేవుడి కాలం ఇంకా ఎక్కువ కదా, అందుకని ఆయనకు ఒక క్షణకాలం మాత్రం. సో అంటే ఆయన గోపబాలుని గోవత్సాలని ఎంతసేపటికి దాచిపెట్టారు అని అంటే ఒక క్షణకాలమే. ఆయన ఏం చేశారు, వీళ్ళందరూ తీసుకెళ్లి బ్రహ్మలోకంలో ఉంచేసి వచ్చేసారు. ఈ లోపలనే సంవత్సరం అయిపోయింది. ఓకే, సో ఆ తర్వాత 27వ శ్లోకం సత్యవతి మాత. ఇత్తమాత్మాత్మనాత్మానం వత్స పాలమిషేణ సహా. ఇత్తమాత్మాత్మనాత్మానం వత్సపాలమిశేషణః విశేషసః. పాలయన్ వత్సపో వర్షం చిక్రీడే వనగోష్ఠయో. పాలయన్ వత్సపో వర్షం చిక్రీడే వనగోష్ఠయో. ఈ ప్రకారము శ్రీకృష్ణుడు గోపబాలురు గోవత్స సమూహము కానై తన్ను తానే పారించుకొంచు బృందావనమునందు అరణ్యమునందు ఒక్క సంవత్సర కాలం తన లీలను కొనసాగించను. ప్రపద వారి భాష్యము సమస్తము కృష్ణుడే అయి ఉండేను. గోవత్సములు గోపబాలురు వారి పోషకుడు అందరూ శ్రీకృష్ణుడే. అనగా కృష్ణుడే గోవత్స గోప బాలకుడుగానైనా ఒక సంవత్సర కాలము నిరాటంకంగా తన లీలను కొనసాగించను. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు పరమాత్మ రూపం నెల్లరు హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. అట్లే పరమాత్మ రూపమున విస్తరించుటకు బదులు అతడు స్వయంగా ఒక సంవత్సర కాలము గోవత్స గోపబాలుగా అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణుడు ఒక సంవత్సర కాలం పాటు ఇంతమందిగా విస్తరించి అక్కడ లీలల్ని చేస్తూ ఉన్నారు. మామూలుగా చూస్తే మనతోటి మనం ఏం ఆడుకుంటామండి, మనతోటి మనం ఆడుకుంటామా? మీతోటి మీరు ఆడుకుంటారా? మీకు మిత్రులు కావాలి కదా. మన పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళు ఆడుకుంటారా? వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండాలి. ఓకే, అంటే మరీ బెడ్ మీద ఉన్న వయసులో వేరు. ఓకే, వాళ్ళు కూడా ఏదో ఒక బాలో లేకపోతే ఏదో ఒక టాయో ఇస్తే దాంతో ఆడుకుంటారు. తనతోటి తానే ఆడుకోవడం అంటే కష్టం. కానీ కృష్ణుడు తనతో తానే ఆడుకుంటున్నారు. బాబా తను
తను ఆజ్ఞ వేయడం, తన మిత్రులు పాలించడం కదా. సో తన కృష్ణుడు ఏం చెప్తే వాళ్ళ మిత్రులందరూ అదే ఫాలో అయ్యేవాళ్ళు. అలానే ఇప్పుడు వాళ్ళ మిత్రులందరూ కూడా ఇక్కడ లేరు, మిత్రులందరినీ కూడా బ్రహ్మదేవుడు తీసుకెళ్ళిపోయాడు. మరి తీసుకెళ్ళిపోయినప్పుడు కృష్ణుడే తన మిత్రుడిగా విస్తరించారు, అంటే కృష్ణుడికి కృష్ణుడి మిత్రుడికి ఏమీ తేడా లేదు. ఒకప్పుడు అంటే కృష్ణుడి మిత్రుడు తక్కువ స్థాయిలో ఉండేవాడు, కృష్ణుడు ఎక్కువ స్థాయిలో ఉండేవాడు. ఎందుకంటే కృష్ణుడి మిత్రుడు జీవుడు, కృష్ణుడు భగవంతుడు. ఓకే, సో ఇంతకుముందు కృష్ణుడు మిత్రులని కృష్ణుడు రక్షించేవాడు ఏదైనా ప్రమాదం వస్తే. కానీ ఇప్పుడు కృష్ణుడి కృష్ణుడే రక్షించుకోవాలి, కృష్ణుడి మిత్రులతోటి కృష్ణుడే ఆడుకోవాలి. కృష్ణుడి మిత్రులకి ఆజ్ఞ అనేటువంటిది వేయడం అంటే కృష్ణుడే వేయాలి. అంటే మీరు ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కృష్ణుడు విస్తరించినప్పుడు ఎవరిలా విస్తరించారో వాళ్ళ చేతనము, వాళ్ళ ఇంటెలిజెన్సు, వాళ్ళ యొక్క ఆలోచన విధానము ఎలా ఉంటుందో అలానే ఉంచారు. కృష్ణుడు విస్తరించి కూడా అలానే ఉన్నారు. ఓకే, అంటే కృష్ణుడు మీలా విస్తరించారనుకోండి, మీరు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తించారు. అంతేకాని కృష్ణుడిగా ప్రవర్తించలేదు, కృష్ణుడే అయినప్పటికీ కృష్ణుడిగా ప్రవర్తించలేదు. మీ జ్ఞాన పరిధి ఎంతో అంత పరిధిలోనే ఆయన ఆలోచించారు, మీకు ఎంత తెలుసో అంతే ఆయన ఆ పరిధిలోనే ఆయన పనులు చేశారు. సో ఈ విధంగా కృష్ణుడే విస్తరించినప్పటికీ కృష్ణుడే కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి ఇతరులందరినీ కూడా పాలించారు, వాళ్ళందరికీ కూడా ఆజ్ఞలు వేయడం, వాళ్ళందరికీ కూడా ఇది చేయడం, బృందావనం మొత్తం కూడా తిరుగుతూ వాళ్ళతో ఆడటం కూడా. మళ్ళీ ఆడినప్పుడు కూడా నాతో నేనే ఆడుకుంటున్నాను అనేటువంటి అసంతృప్త భావంలో లేడు. సో ఆయన ఆడుతున్నప్పుడు కూడా పూర్తి సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించేలా ఆయన ఆడుతున్నారు. ఈ విధంగా ఒక సంవత్సర పాటు ఆ లీలలన్నింటినీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 28, లక్ష్మీమాత. పంచశాసూత్రియామాసు సంవత్సర కాలం పూర్తి అగుటకు 5-6 రాత్రులు ముందు ఒకనాడు శ్రీకృష్ణుడు దూడలను మేపుచు బలరామునితో పాటు వనములోనికి ప్రవేశించెను. భాష్యము ప్రభుపాద భాష్యం. ఇప్పటి వరకు బలరాముడు కూడా బ్రహ్మవలే మోహగ్రస్తుడై ఉండెను. గోవత్సములను గోపబాలులను శ్రీకృష్ణ స్వరూపములని కాని తాను కృష్ణుని యొక్క విస్తారమని గాని బలరాముడైనను ఎరుగకుండెను. సంవత్సర కాలము పూర్తి అగుటకు 5-6 రోజులు ఉండగా బలరామునకు ఈ విషయము వెల్లడి చేయబడింది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సంవత్సర కాలం పూట ఇలా ఉంటే బలరాముడికి కూడా తెలియదు, కృష్ణుడే గోవత్సాలుగా గోపబాలుగా విస్తరించారు అనేటువంటి విషయం బలరాముడికి కూడా అర్థం కాకుండా కృష్ణుడు విస్తరించేశారు. మరి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు మరి బలరాముడిని బ్రహ్మదేవుడు ఎత్తపోలేదు, గోపబాలులందరినీ ఎత్తుకెళ్ళారు కృష్ణుడు తప్ప, ఆ టైంలో బలరాముడు ఎందుకు లేడు, బలరాముడిని ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎవరికైనా ఐడియా ఉందా? ఆయన సంకర్షణుని కదా, సంకర్షణుడు నువ్వు పక్కనుండు అని అన్నారా బ్రహ్మదేవుడు? అంటే ఈయనకన్నా గొప్పవారు కదా నువ్వు భగవానుడు కాబట్టి నువ్వు పక్కన అన్నారా? ఆయన భగవానుడు అని తెలిస్తే కృష్ణుడే భగవానుడు అనుకోవట్లేదు, ఇక సంకర్షుడినే అనుకుంటాడు ఆయన. వీళ్ళతో పాటు వీళ్ళందరితో పాటు బలరాముడు ఆ రోజు వెళ్ళలేదు. ఓకే, మామూలుగా అయితే వెళ్తారు రోజు ఆడుకునేటప్పుడు, ఇలా గోవుల్ని కాసేటప్పుడు వెళ్తారు, కానీ ఆ రోజు మాత్రం బలరాముడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు బలరాముడి పుట్టినరోజు, ఆ రోజు బలరాముడి పుట్టినరోజు, ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు.
ఓకే. సాయంత్రానికి బలరాముడి పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి, వాటి కోసమని అన్ని ఏర్పాట్లు చేయాలి. అందుకనే ఆయన అక్కడే ఉన్నారు, కానీ కృష్ణుడు మాత్రం వెళ్ళారు. ఓకే, అందుకని బలరాముడికి తెలియదు అక్కడ జరిగిన సంఘటనలు తెలియదు. అగాసురుని చంపినప్పుడు బలరాముడు లేడు పక్కన. ఓకే, బ్రహ్మ విమోహన లీల జరిగినప్పుడు కూడా బలరాముడు పక్కన లేరు. సో కృష్ణుడు తిరిగి వచ్చారు, గోపబాలు అందరూ తిరిగి వచ్చారు, గోవత్సాలన్నీ తిరిగి వస్తే బలరాముడు కూడా అందరూ వచ్చారులే అనుకున్నారు. అంతేగాని కృష్ణుడే విస్తరించారు అని ఆయనకు డౌట్ కూడా రాలేదు. అంటే బలరాముడు కూడా మోసం చేయగలరు కృష్ణుడు. ఓకే, సో అలా కృష్ణుడు చేశారు. అందుకని ఇప్పుడు బలరాముడికి కూడా తెలియలేదు. అయితే సంవత్సర కాలం పాటు పూర్తవడానికంటే ఒక 5-6 రాత్రుల ముందు ఏం చేశారంట, శ్రీకృష్ణుడు దూడలను మేపుతూ బలరామునితో పాటు వనంలోకి వెళ్ళారట, వనంలోకి ప్రవేశించారు. అంటే బలరాముడి ముందే బ్రహ్మదేవుడి యొక్క మోహం అనేటువంటిది తొలగిపోతుంది. ఓకే, నెక్స్ట్ 29 శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అతో విధూరాచ్ఛ రతో గావో వత్సాను పౌరజం. తతో విధూరాచ్ఛ రతో గావో వత్సాను పవత్రమం. గోవర్ధనాద్రి శిరసి చరంత్యో దదృశుశ్రుణం. గోవర్ధనాద్రి శిరసి చరంత్యో దదృశుశ్రుణం. అనంతరము గోవర్ధన పర్వతముపై గడ్డిని మేచు గోవులు తృణము కొరకు క్రిందకు చూడగా బృందావనముకు దగ్గరలోనే దూడలు గడ్డి మేయుచుంటూ కనపడింది. హరే కృష్ణ ప్రభు. గోవర్ధన పర్వతం మీదకి వెళ్ళారు వీళ్ళు. ఓకే, గోవర్ధన పర్వతం మీద గోవులు గడ్డిని మేయుచు తృణమును కొరకు కిందకు చూడగా బృందావనంకు దగ్గరలో దూడలు గడ్డి మేయుచుండటం కనపడింది. అంటే గోవర్ధన పర్వతం మీదకి గోవులు వెళ్ళాయి, గోవర్ధన పర్వతం కింద మాత్రం గడ్డిని మేస్తూ వాటి యొక్క దూడలు ఉన్నాయి. సో ఇవి ఇవి ఆ గోవులు చూడటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 30వ శ్లోకం సునీత మాత. దృష్ట్వా తత స్నేహవశో స్మృతాత్మా. దృష్ట్వా తత స్నేహవశో స్మృతాత్మా. సగోవ్రజోత్యాత్మపదుర్ఘమార్గః. సగోవ్రజోత్యాత్మపదుర్ఘమార్గః. ద్విపాక్కుకుగ్రీవ ఉదాస్య పుచ్చో. ద్విపాక్కుగ్రీవ ఉదాస్య పుచ్చో. అఘాదుక్లుప్తైరాశ్రుపయా జనేవా జవేన. భావము గోవర్ధనము పైనుండి గోవులు తమ దూడలను కాంచినంతట వృద్ధి చెందిన అనురాగము వలన తమను తమ పాలకులను మరచినవి. మార్గము దుర్గమముగా నున్నను అవి రెండు పాదములతోనే పరుగుదీచున్న చందమున మిక్కిలి ఆతృతతో దూడల వైపునకు పరుగు తీసినవి. పొదుగుల నుండి క్షీరము స్రవించుచుండగా తలలను తోకలను పైకెత్తి మెడలతో పాటు మూపులు కదుర్చుండగా అవి దూడలకు పాలిచ్చుట పరుగులతో వాటి చెంతకు చేరినవి. భాష్యము, సాధారణంగా గోవులను దూడలను విడివిడిగా మేపుట జరుగుచుండరు. పెద్దవారు గోవులను పాలించగా పిల్లలు గోవత్సములను మేపుచుందరు. కానీ ఇప్పుడు గోవులు గోవర్ధనము కింద గల తమ దూడలను గాంచినంతనే తమ స్థితిని మరిచినవై తోకలను పైకెత్తి కాళ్లను ఒక చోట ఉంచి అత్యంత వేగముగా వాటి చెంతకు పరుగు తీసినవి. సో ఎప్పుడైతే ఈ గోవులు గోవత్సాన్ని చూశాయో అప్పుడు ఈ గోవులకి మాతృప్రేమ పొంగిపోయింది. ఈ గోవులు గోవత్సాలకి పాలు ఇవ్వాలి అని అనుకున్నాయి. యాక్చువల్గా అయితే గోవులన్నీ కూడా పెద్దవాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటాయి, గోవత్సాలన్నీ కూడా చిన్నపిల్లల యొక్క కంట్రోల్లో ఉన్నాయి. అయితే వాటిని నియంత్రించేటువంటి వ్యక్తి ఉన్నారు అనేటువంటి విషయం తెలిసి కూడా ఆ నియంత్రించేటువంటి వ్యక్తి ఆ గోవత్సాల దగ్గరికి వెళ్ళనివ్వరు అనేటువంటి విషయం తెలిసి కూడా ఈ గోవులు పరిగెత్తుకుంటూ గోవత్సాల దగ్గరికి వెళ్ళిపోయాయి పాలు ఇవ్వడం కోసం. అయితే ఆ పరుగు ఎలా ఎత్తాయి అంట, మామూలుగా అయితే ఆవులు ఎలా నడుస్తాయండి, 4 కాళ్ళ మీద నడుస్తాయి. ఓకే, సో ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు నడుస్తాయి. అదే పరిగెత్తేటప్పుడు ఆవు పరిగెత్తేటప్పుడు ముందు 2 కాళ్ళు పెట్టి తర్వాత వెనక 2 కాళ్ళు ఫాస్ట్కి వెళ్ళేటప్పుడు అంటే 2 అడుగుల్లోనే వేస్తాయి అన్నమాట. 4 అడుగులు వేస్తే ఒక ముందుకెళ్ళేది, 2 అడుగుల్లోనే వెళ్తుంది జంప్ చేసినట్టు.
సో ముందు రెండు కాళ్ళు ఒకేసారి పెడతాయి, ఆ తర్వాత వెనక రెండు కాళ్ళు ఒకేసారి లేపి మళ్ళీ పెడతాయి, మళ్ళీ ముందు రెండు కాళ్ళు. సో ఈ విధంగా అంటే ఒక మనిషి రెండు కాళ్ళతో నడిస్తే ఎలా నడుస్తాడో అలా నడుస్తుంది ఆవు పరిగెత్తేటప్పుడు, చాలా స్పీడ్గా పరిగెత్తేటప్పుడు, స్లోగా పరిగెత్తేటప్పుడు కాదు. అంటే ఆవులకి ఎంత వాత్సల్య ప్రేమ వచ్చింది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడం కోసం ఆవులు రెండు కాళ్ళతో నడిచిన విధంగా పరిగెడుతున్నాయి. ఓకే, రెండు కాళ్ళతోనే పరిగెడడం అనేది. ఒక్కొక్క సందర్భంలో ఆవులు చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నప్పుడు ఆ రెండు కాళ్ళు కూడా నేల మీద సరిగా ఆనినట్టు కూడా అనిపించవు మనకి, పూర్తిగా ఆనక ముందే మళ్ళీ తీసివేస్తూ ఉంటాయి, అంటే అంత స్పీడ్గా పరిగెడుతున్నాయి అన్నమాట. సో పాలనివ్వడం కోసం, దూడలకి పాలనివ్వడం కోసం ఆ ఆవుల దగ్గర, ఆ ఆవులు దూడల దగ్గరికి పరిగెత్తాయి. నెక్స్ట్ 31వ శ్లోకం మంజుల మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్రణం. సమేత్య గావోధో వత్సాన్ వత్స వత్స్యోప్యపాయయన్. సమేత్య గావోధో వస్తాన్ వస్త వస్త్యోప్యపాయయన్. గిలంత్యా ఇవ చాంగాని లిహంత్యః స్వౌధ సంపయః. గిలంత్యా ఇవ చాంగాని లిహంత్యః స్వౌధ సంపయః. భాష్యం: గోవులు మరలా దూడలను కనినను పాత దూడల ఎడల అధికముకు అనురాగముచే గోవర్ధన పర్వతమును దిగివచ్చి పొదుగుల నుండి పాలను త్రాగనిచ్చుచు వాటిని భృంగదలుచుచున్నవా ఎనడి చందనమున ఆతురతతో వాటి శరీరములను నాకుచుండెను. హరే కృష్ణ ప్రభు, దండవత్తను. గోవులు మరలా దూడలను కన్ను పాత దూడల ఎడ అధికమగు అనురాగంతో గోవర్ధన పర్వతం, అంటే ఒక సంవత్సర కాలం అంటే గోవులకి మళ్ళీ ఇంకొక కాన్పు వస్తుంది కదండి. ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి సంఘటన ఇది, సంవత్సరం క్రితం పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లలు వేరు, ఇంకా చిన్నపిల్లలు ఇంకా ఉన్నారు ఇప్పుడు ఆ గోవులకి. అంటే మామూలుగా చూస్తే వాత్సల్య ప్రేమ, తల్లి వాత్సల్యము అనేటువంటిది పిల్లల మీద, పెద్ద పిల్లల కంటే కూడా చిన్న వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దూడలు ఇప్పుడే పుట్టిన దూడలు కాదు, అంతకు ముందు పుట్టినటువంటి దూడలు. అయితే వీటి యొక్క వాత్సల్యం ఎలా ఉంది అని అంటే ఇప్పుడే పుట్టినటువంటి దూడల మీద చూపించేటువంటి వాత్సల్య ప్రేమ ఎంత ఉంటుందో అంత ప్రేమను చూపిస్తున్నాయంట అంతకు ముందు పుట్టినటువంటి దూడల మీద కూడా. అందుకనే వాటిని గోవర్ధన పర్వతం మొత్తం కూడా దిగివచ్చి పొదుగుల నుండి పాలను తాగనిచ్చుచు వాటిని మింగే విధంగా నాకేస్తున్నాయన్నమాట. అంటే ఇంకా కొంచెం గాఢంగా అనమాట, అంటే వాటి ప్రేమను చూపించడం ఎలా అంటే గోవులు ఆ గోవత్సాలని నాకుతూ ఉంటాయి, ఆ నాకేది కూడా చాలా గాఢంగా ప్రేమను చూపిస్తున్నాయి అనడానికి మింగుతాయా ఏమిటి ఆ దూడల్ని అన్నంతగా అవి నాకుతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ శ్రీమంత్. గోపాస్తద్రోధనాయాసం ఔఘ్యులజ్జోరుమన్యునా. గోపాస్త్రధోదనాయాసం సౌమౌ అద్యులజ్జోరుమన్యునా. దుర్గాద్వక్రుచ్చతోభ్యేత్య గోవత్సైర్ధదృశుః సుతాన్. కృచ్చతో అభ్యేత్య గోవైశ్చర్ద దృషు సుతహాన్. దూడల చెంతకు పోకుండగా గోవులను ఆపుటల్లో అసమర్థులైన గోపాలురు లజ్జితులు అదే సమయమున రోషమును పొందిరి. దుర్గమమగు మార్గమును వారు అతి క్లేశంతో దాటి క్రిందకు వచ్చినప్పుడు తమ పుత్రులను గాంచి అమితానురాగ విహ్వలురు అయిరి. ప్రభుపాదుల వారి భాష్యము: కృష్ణుని ఎడ ఎల్లరికు అనురాగం వృద్ధి జగుచుండెను. గోపాలుడు కొండను దిగివచ్చి తమ పుత్రులను అనగా వారెవరో కాదు సాక్షాత్గా శ్రీకృష్ణుడే గాంచినప్పుడు వారి అనురాగం వృద్ధి చెందును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఈ యొక్క గోవులని కాస్తున్నటువంటి గోపలు అంటే అక్కడ ఉన్నటువంటి వృందావన వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా ఈ గోవుల్ని కంట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ గోవులు పరిగెడుతూ ఉంటే వాటిని ఆపేటువంటి బాధ్యత వాళ్ళది. సో వాళ్ళు ఆపాలి అనేటువంటి ప్రయత్నంలో విఫలురయ్యారు. యాక్చువల్గా ఈ యొక్క గోవర్ధన పర్వతం మీద నుంచి కిందికి వస్తున్నటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి చాలా కష్టతరమైనటువంటి దారి, అది మామూలుగా దాటగలిగేంత దారి కాదు, అంటే చాలా ఈజీగా పోగలిగేటువంటి దారి కాదు, అంత పరిగెడుతూ వచ్చి అన్ని రాళ్ళు రప్పలు ఉంటాయి.
సో అయినా సరే వాటన్నింటిని దాటుకొని గోవులు అయితే పరిగెట్టుకుంటూ వచ్చాయి, కానీ మనుషులు రావడం కష్టం. అయితే ఈ మనుషులు కూడా, వీళ్ళు కూడా, ఈ గోపలు కూడా పరిగెట్టుకుంటూ వచ్చారు, కానీ వీళ్ళు ఆపలేకపోయారు ఆ గోవుల్ని. అయితే వాళ్ళలో వాళ్ళే సిగ్గుపడుతున్నారు, అరే మనం కంట్రోల్ చేయాల్సినటువంటి గోవు మన చేతి నుంచి కంట్రోల్ తప్పిపోయింది అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు లజ్జితులయ్యారు. అంతేకాదు ఎందుకు నేను ఆపలేదు అనేటువంటి రోషంతో ఇంకా వాళ్ళు అంత కష్టతరమైనటువంటి మార్గానైనా సరే దాటుకుంటూ గోవులు వెనకాల వచ్చేశారు. ఎప్పుడైతే ఈ గోవులు గో వత్సాల దగ్గరికి చేరుకున్నాయో అప్పుడు ఈ గోపలు కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకునేసరికి అక్కడ గోవులు గోవత్సాలను చూసినట్టే ఇక్కడ గో ఇక్కడ బృందావన వాసులు కూడా వాళ్ళ పుత్రులను చూశారు. అంటే కృష్ణుడితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి అంటే కృష్ణుడే విస్తరించి ఉన్నారు కదా అక్కడ, కృష్ణుడి యొక్క మిత్రులుగా, అంటే కృష్ణుడి యొక్క మిత్రులుగా ఉన్నటువంటి కృష్ణుడిని చూశారు ఈ యొక్క బృందావన వాసులు. సో వాళ్ళకి కూడా వాత్సల్య ప్రేమ పొంగిపోయింది. సో ఎప్పుడైతే కృష్ణుడే వాళ్ళ రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాత్సల్య వాత్సల్యం అనేటువంటిది పెరిగిపోయింది. నెక్స్ట్ 33 శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. తదీక్షణోత్ప్రేమ రసాప్లుతాశయ తదీక్షణోత్ప్రేమ రసాప్లుతాశయ జాతానురాఘాఘతమన్యవోర్భవకాన్ జాతానురాఘాఘతమన్యవో అర్భకాన్ ఉదూహ్య దోర్భీ పరిరభ్య మూర్ధని ఉదూహ్య దోర్భిః పరిరభ్య మూర్ధని ఘ్రాణైరవాపుః పరమాం ముదంతే ఘ్రాణైరవాపుః పరమాం ముదంతే. అప్పుడు గోపాలురు ఆలోచనలన్నీయు తమ పుత్రులను గాంచుటచే ఉత్పన్నమైనట్టి వాత్సల్య రసమున మునిగినవి. తమ రోషము పూర్తిగా తొలగగా గొప్ప ఆకర్షణకు లోనై వారు పుత్రులను ఎత్తుకొని ఆలింగనము చేసుకొని శిరస్సులను అగ్రాణించుచు పరమానందము పొందిరి. భాష్యము బ్రహ్మదేవుడు అసలు గోపబాలులను గోవత్సములను అపహరించిన పిమ్మట శ్రీకృష్ణుడు తానే ఆ గోపబాల గోవత్స రూపములను ధరించను. ఇప్పుడు గోపబాలురు నిజమునకు శ్రీకృష్ణ విస్తారములే కనుక గోపాలురు వారి ఎడ విశేషముగా ఆకర్షితులైరి. పర్వతం మీద నున్న గోపాలురు మొదట రోషపూరితులై ఉన్నను సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అయినట్టు ఆ గోపబాలురు పరమ ఆకర్షణీయముగా నున్నందున వారు విశేషానురాగముతో వెంటనే కొండను దిగివచ్చేరి. హరే కృష్ణ ప్రేమించి. సో వాళ్ళు మామూలుగా వాళ్ళు వాళ్ళ యొక్క గోపాలులు అందరూ కూడా ఆ యొక్క గోవులను ఆపలేనందుకు రోషంతో ఉన్నారు అప్పటిదాకా. కానీ ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని చూశారు, అంటే కృష్ణుడే వాళ్ళ పిల్లల్లా విస్తరించి ఉన్నటువంటి వాళ్ళని చూశారో, అప్పుడు వాళ్ళని చూడగానే వాళ్ళు ఆకర్షణీయంగా ఉన్నారు, పరమ ఆకర్షణీయంగా ఉన్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి వాళ్ళందరికీ కూడా పరమ ఆకర్షణీయంగా ఉన్నారు. సో పరమ ఆకర్షణీయంగా ఉన్నటువంటి వాళ్ళని చూసినటువంటి వాళ్ళు వాత్సల్య ప్రేమను పొంది వాళ్ళని వాళ్ళ పిల్లల్ని ఆలింగనం చేసుకుని ఎత్తుకొని వాళ్ళని ముద్దాడడం అనేటువంటిది జరిగింది అనమాట. అంటే వాళ్ళ రోషం అంతా కూడా పోయింది. నెక్స్ట్ 34 అమృత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతః ప్రవయసో గోపాస్తోకాశ్లేష సునివృతాః తథా ప్రవస్తో గోపాస్తోకాశ్లేషా సునివృతా వృక్షాచ్ఛనైరపగతాస్తదనుస్మృత్యుదశ్రవః రుద్రాంచ నైర ప్రగత పగత సదానుస్మృత మృత్యుదశ దశ్రవః. హరే కృష్ణ ప్రభుజీ. పుత్ర లింగనముచే పరమానందమును బడిసిన గోపాలురు పిమ్మట అతి కష్టముతోను అయిష్టముతోను క్రమముగా వారి ఆలింగనమును విడిచి వనమునకు మరలిరి. కానీ పుత్రుల యొక్క తలంపులతో వారి నేత్రముల నుండి బాష్పధారలు ప్రవహింపసాగెను. భాష్యము ఆవులు తమ దూడల ఎడ ఆకర్షితమగుట వల్ల గోపాలు తొలత
కృతులైరి. కాని కొండను దిగి వచ్చినంతట వారే తమ పుత్రుల ఏడ ఆకర్షితులై వారిని ఆలింగనము చేసుకుని పుత్రుని ఆలింగనము చేసుకునుట శిరమును ఆగ్రహించుట అనురాగ లక్షణములను అనురాగ లక్షణములు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో పరమ ఆనందంతో పుత్రుని ఆలింగనం చేసుకునేటువంటి గోపాలందరూ కూడా తిరిగి వాళ్ళ పిల్లల్ని వదిలేయలేకపోతున్నారు. ఓకే, అతి కష్టం మీద వాళ్ళ ఆలింగనాన్ని వదిలేసి తిరిగి వాళ్ళని నేల మీద దించాలి. ఇప్పుడు గోపాలు యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, వాళ్ళైతే ఎత్తుకున్నారు, వాళ్ళ యొక్క అమితమైనటువంటి అనురాగాన్ని ఏ విధంగా చూపిస్తున్నారంటే ఆలింగనం చేసుకోవటం, వాళ్ళ వాళ్ళ శిరస్సు మీద ముద్దు పెట్టడం. సో ఈ విధంగా చేస్తున్నటువంటి వీళ్ళు తిరిగి వాళ్ళని ఇప్పుడు ఎంతసేపు ఆలింగనం చేసుకుంటారు, ఎంత ప్రేమ ఉన్నా కానీ కదా, కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ దించాలి కదా, దించలేనంతగా ఉందంట వాళ్ళ యొక్క అనురాగం. సో అలానే వాళ్ళు దించలేకపోతున్నారు. సో దించాల్సి వస్తున్నందుకు వాళ్ళ కళ్ళెమ్మటి నుంచి బాష్పధారలు ప్రవహింపసాగెను. సో కన్నీరు వచ్చేస్తున్నాయి అనమాట వాళ్ళ పిల్లల్ని వదిలేయడానికి. అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లల్ని చూస్తే ఎలాంటి భావం కలుగుతుందో అలాంటి భావం వాళ్ళకి కలుగుతుంది వాళ్ళ పిల్లల్ని ఇప్పుడే చూస్తే. నెక్స్ట్ 35 ఉష శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజీ. వ్రజస్య రామ ప్రేమర్ధేర్ వీక్ష ఉత్కంఠ్యమనుక్షణం. వ్రజస్య రామ ప్రేమర్థేర్ వీక్ష ఉత్కంఠ్యమనుక్షణం. ముక్తస్తన్ ముక్తస్తనేష్వ పత్యేష్వ యాప్య హేతు విధం విధచింతయత్. ముక్తస్తనేష్వ పతేష్వాప్య హేతు విధచింతయత్. ప్రభుపాదుల వారి భావము, దూడలు వయస్సును పెద్దవిగానై తల్లుల చెంత స్తన్యపానము చేయుటను విడిచినను ప్రేమాధిక్యము వలన ఆవులు వాటి ఎడ నిరంతర అనురాగమును కలిగి ఉండెను. బలదేవుడు ఆ అనురాగమును చూచి దానికి కారణమును ఎరగజాలక ఈ విధముగా తలచెను. ప్రభుపాదుల వారి భాష్యము, కొన్ని గోవులకు ఇంకనూ తల్లిపాలు తాగుచున్నట్టు దూడలు ఉండెను, మరికొన్ని గోవులు క్రొత్తగా సంతానమును కనియున్నవి. అయినను అవి ఇప్పుడు ప్రేమ వశమున తల్లిపాలను విడిచినట్టి పాత దూడలేడ పరమోత్సాహముతో అనురాగమున కనబడుచినవి. ఆ దూడలు పెద్దవి అయినను ఆవులు వాటికి పాలివ్వగోరినవి. అందువలన బలరాముడు కొంత ఆశ్చర్యపడి వాటి అట్టి వ్యవహారమునకు కారణమేమిటో శ్రీకృష్ణుని అడగగోరెను. క్రొత్త దూడలు ఉన్నప్పటికీ ఆవులు నిజమునకు పాత దూడలకు పాలను త్రావించుటకే అధికోత్సాహమును కలిగి ఉండెను. పాత దూడలు కృష్ణస్వరూపములు కలుగుటై కృష్ణస్వరూపములగుటయే దానికి కారణము. యోగమాయ వలన ఇట్టి అద్భుతముగు సంఘటనలు జరుగుచుండెను. కృష్ణుని నేతృత్వమున మహామాయ యోగమాయ అనేది రెండు రకముల మాయలు పనిచేయుచుండెను. ఈ అసాధారణముగు సంఘటనలు యోగమాయ ప్రభావంచే జరుగుచుండెను. బ్రహ్మదేవుడు గోపబాల గోవత్సములను అపహరించిన నాటి నుండి యోగమాయ ఏ రీతిగా పనిచేయుచుండెనగా బలరామునితో సహా బృందావనవాసులందరూ అది ఎట్లు పనిచేయుచున్నదో, ఎట్లు అద్భుతమైన సంఘటనలను కలుగజేయుచున్నదో తిరగకుండిరి. కానీ ఆ యోగమాయ నెమ్మదిగా పనిచేయుట మొదలుడగా బలరాముడు ఏమి జరుగుచున్నదో ఎరగగలిగిన వాడే దానిని గురించి కృష్ణుని అడిగిను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ దూడలన్నీ కూడా పాత దూడలు. మామూలుగా అయితే ఇంకొక దూడ పుట్టిన తర్వాత పాత దూడకి ఇంకా ఆవు పాలు ఇవ్వదు. ఓకే, సో పెద్దగా కొంచెం పెరిగినటువంటి దూడలు తల్లి దగ్గర పాలు తాగు, గడ్డి మీదనే ఆధారపడతాయి. అయితే అప్పుడే పుట్టినటువంటి దూడలు ఉన్నాయి అనుకోండి, తప్పకుండా అప్పుడే పుట్టినటువంటి దూడలకే పాలు ఇస్తాయి. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఈ యొక్క గోవులన్నీ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పాత గోదూడలని దూడలని అంతగా ప్రేమను చూపిస్తున్నాయి, పాలు తాగడం ఆపేసినటువంటి దూడలకు కూడా పాలు ఇస్తూ ఉన్నాయి, అంటే వాటి యొక్క వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇది చూసి బలరాముడికి ఆశ్చర్యం కలిగింది. బలరాముడికి అర్థం కావట్లేదు, ఇదేంటి, గోవులు పాలు మానేసినటువంటి దూడలకి పాలు ఇస్తూ వాటి యొక్క వాత్సల్య ప్రేమను చూపిస్తున్నాయి ఏమిటి? పైగా గోపాలకులు కూడా వాళ్ళ యొక్క పిల్లలను చూసి అమితమైనటువంటి అనురాగాన్ని ప్రదర్శిస్తున్నారు.
వాళ్ళని ఎత్తుకుంటున్నారు, ఆలింగనం చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. వాళ్ళని దించాలంటే కూడా వాళ్ళకి మనసు ఒప్పట్లేదు, దించాలంటే ఏడుస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని బలరాముడికి కొంచెం అనుమానం వచ్చింది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. మిగిలిన ఎవరికి అనుమానం రాలేదు, కానీ బలరాముడికి మాత్రం కొంచెం డౌట్ వచ్చింది. అందుకనే కృష్ణుడు అడగాలనుకుంటున్నాడు. అంటే ఇదంతా కృష్ణుడి యొక్క మాయ అనేటువంటి విషయం ఆయనకి తెలిసిపోయింది. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇది న్యాచురల్గా లేదు, సహజంగా లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా సహజంగా లేదు. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే అందరిలా కృష్ణుడే విస్తరించారు కాబట్టి కృష్ణుడు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు చూస్తే వాళ్ళకి అనురాగం అనేటువంటిది అలా వస్తుంది. సో ఇది యోగమాయ ప్రభావం వల్ల జరుగుతుంది అనేటువంటి విషయం. యోగమాయ ప్రభావంలోనే వీళ్ళందరూ ఉన్నారు. సో అందుకనే బలరాముడికి ముందుగా అనుమానం వచ్చింది, కృష్ణుని అడగాలి అని అనుకున్నారు. నెక్స్ట్ 36 అనుపమ మాత చదువుతారా? అనుపమ మాతాజీ, గౌరీ మాతాజీ. చదువుతాను ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కిమే తదద్భుతమివ వాసుదేవేఖిలాత్మని, కిమే తదద్భుతమివ వాసుదేవేఖిలాత్మని, వ్రజస్యాసాత్మనస్తోకేష్వపూర్వం ప్రేమవర్ధతే, వ్రజస్యాసాత్మనస్తోకేష్ అపూర్వం ప్రేమవర్ధతే. ఇదేమి అద్భుతము, ఈ గోపబాలురు గోవత్సములియడ నాతో పాటు వ్రజవాసులందరికీ సర్వాత్మకుడగు శ్రీకృష్ణుని మీదనున్న అనురాగము వలె అపూర్వముగు అనురాగం వృద్ధి యగుచున్నది. భాష్యము, ఈ ప్రేమ వృద్ధి మాయ కాదు, పైగా శ్రీకృష్ణుడే స్వయముగా సమస్తముగానైన కారణమున బృందావనమునందు ఎల్లరి జీవితములు శ్రీకృష్ణుని కొరకే ఉద్దేశింపబడినందున గోవులు కృష్ణ ప్రేమవశమున కొత్త దూడల కన్నను పాత దూడల పైననే అధికానురాగమును కలిగియుండెను. గోపులకు తన పుత్రులయడ ప్రేమ వృద్ధి చెందెను. పూర్వము కృష్ణనియడ ప్రేమను చూపినట్లుగా బృందావన వాసులు ఇప్పుడు తన సంతానము పట్ల అనురాగవశులగుటను గాంచి బలరాముడు ఆశ్చర్యపడెను. అట్లే గోవులకు కృష్ణునిపై ఉన్నంతగా తమ దూడలియడ అనురాగం వృద్ధి చెందసాగెను. ఇట్టి యోగమాయ కార్యములను గాంచి బలరాముడు ఆశ్చర్యపడి, ఇక్కడేమి జరుగుచున్నది, దీని రహస్యమేమిటి అని కృష్ణుని అడిగెను. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, సో కృష్ణుని అడుగుతున్నారు బలరాముడు. మామూలుగా అయితే అందరికి కృష్ణుని మీద అదే ప్రేమ ఉంటుంది. కృష్ణుని చూడగానే అందరూ కూడా ఆలింగనం చేసుకుంటారు, కృష్ణుని చూడగానే అందరూ కూడా ఎత్తుకుంటారు, కృష్ణుని చూడగానే అందరూ కూడా ముద్దులు పెట్టుకుంటారు. ఏ విధంగా అయితే కృష్ణుని చూస్తే ప్రేమ కలుగుతుందో, ఏ విధంగా అయితే కృష్ణుని చూస్తే వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తారో, ఆ విధంగా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అనేటువంటిది బలరాముడికి వచ్చినటువంటి డౌట్. అంటే ఇంతకు ముందు అదే గోపాలకులు కృష్ణుడు చూస్తే ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళ పిల్లల్ని చూసేప్పుడు ఇప్పుడు అలా బిహేవ్ చేస్తున్నారు. గోవులు కూడా కృష్ణుడు చూస్తే ఎలా బిహేవ్ చేస్తాయో అలా వాటి యొక్క పాత వత్సాలను చూసి కూడా అలానే బిహేవ్ చేస్తున్నాయి. సో ఇది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు ఏం జరుగుతుంది, నీ మీద కలగాల్సినటువంటి అనురాగం వాళ్ళ వాళ్ళ పిల్లల మీద ఎందుకు కలుగుతుంది అనురాగము అనేటువంటిది బలరాముడికి వచ్చినటువంటి డౌట్. నెక్స్ట్ 37 శ్లోకం, హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ, కేయం వా కుత ఆయాత దైవీ వానార్యుతాసురి, కేయం వా కుత ఆయాత దైవీ వానార్యుతాసురి, ప్రాయో మాయాస్తు మే భర్తుర్ నాణ్యా మేపి విమోహిణి, ప్రాయో మాయాస్తు మే భర్తుర్ మోహిని. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుపాదుల వారి భావం. హరే కృష్ణ. ఈ మాయ ఎట్టిది, ఈమె ఎచ్చటి నుండి వచ్చినది, ఈమె దేవతయా లేక రాక్షసియా, ఈమె తప్పక నా ప్రభువుకు శ్రీకృష్ణుని మాయనే అయి ఉండవచ్చు, లేనిసు వేరెవరు నన్ను మోహపరుపుగలరు. భాష్యం, బలరాముడు ఆశ్చర్యములకు గురి అయ్యాడు. ఈ సాధారణము
అనురాగ ప్రదర్శనం ఏ దేవతయో లేదా అద్భుతమైన వ్యక్తియో చూపిన మాయే అని అతడు తలచిన లేనిచో ఇంతటి ఆశ్చర్యకరమైన మార్పు ఎట్లు సంభవింపగలదు? ఇది రాక్షసి మాయ కావచ్చు, కానీ రాక్షసి మాయ నాపై ఎట్లు ప్రభావమును చూపగలదు? అది అసంభవం. కనుక ఇది తప్పక కృష్ణ మాయనే అయి ఉండవచ్చు అని అతడు తలసింది. తన ఆరాధ్య దైవముకు శ్రీకృష్ణుడే అట్టి మాయను కలిగించినని ఆ విధముగా బలరాముడు నిర్ణయించుకున్నాడు. శ్రీకృష్ణుడే దీనిని కలుగ చేసినాడు. నేనైనను ఆ మాయ నుండి బయటపడగలకపోయింది అని అతడు తలపోసింది. ఆ విధముగా బలరాముడు గోవత్స గోపబాలురందరూ కేవలం శ్రీకృష్ణ విస్తారములే అని తెలుసుకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. బలరాముడి మీద మాయ ప్రభావం ఉండడము అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, మామూలుగా మనలాంటి వాళ్ళ మీద మాయ యొక్క ప్రభావం ఉంటుంది. బలరాముడు ఏమైనా మనలాంటి వాడా? స్వయంగా భగవానుడు కదా. బలరాముడు కూడా స్వయంగా శ్రీకృష్ణుడితో సమానమైన వాడు. మరి అలాంటి బలరాముడి మీద మాయ ప్రభావం ఏంటి? సో ఈయనకి మామూలుగా అనిపిస్తుంది ఇది మాత్రం నిజం కాదు, ఇదంతా కూడా మాయా అనిపిస్తుంది ఆయనకి. అంటే నేను కూడా ఈ మాయలో పడ్డానండి. ఒకవేళ ఇది రాక్షస మాయ అనుకుందామా అంటే రాక్షస మాయ నన్ను మాయ చేయలేదు. బలరాముడికి రాక్షస మాయ తెలుసుకోలేనంత వాడు కాదు. రాక్షస మాయ బలరాముడు నేను చేయలేదు అంటే ఏదైతే ఇప్పుడు మాయ ఉందో అది కృష్ణుడి మాయ అయి ఉంటుంది. దైవీ మాయ అంటే ఇది కృష్ణుడి మాయ అనేటువంటిది ఆయన కన్ఫర్మ్ చేసేసుకుంది. ఓకే, సో కృష్ణుడు మాయ అయి ఉండొచ్చు, లేకపోతే మరి ఏ ఇతర మాయ కూడా నన్ను మోహం చేయలేదు అని బలరాముడు తెలుసుకుని కృష్ణుడే వీళ్ళందరిలా విస్తరించి ఉన్నారు, కృష్ణుడి మీద చూపించాల్సినటువంటి ప్రేమ వీళ్ళందరి మీద చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఎవరో కాదు కృష్ణుడే అనేటువంటి విషయం ఆయన అర్థం చేసుకోగలిగారు బలరాముడు. నెక్స్ట్ 38. సో శిరీష మాతాజీ. ఇతి సంతిత్య దాశార్హో వత్సాన్న వయసానపి. ఇతి సంచింత్య దాశార్హో వత్సాన్ సమయపానస్తి. సర్వానాచష్ట వైకుంఠం చక్షుషావయునేన సహా. సర్వానాచష్ట వైకుంఠం చక్షుషావయునేన సహా. ఈ రీతిగా ఆలోచించు బలరాముడు జ్ఞానచక్షువులతో గోవత్సములను కృష్ణమిత్రులను శ్రీకృష్ణ రూపములుగా గాంచగలిగాను. భాష్యము: ప్రతి వ్యక్తి భిన్నముగా నుండును, చివరకు కవల సోదరులలోనూ తేడా కనిపించును, కానీ శ్రీకృష్ణుడు స్వయముగా గోపబాల గోవత్స రూపములను ధరించినప్పుడు ప్రతి బాలుడు ప్రతిదూడ తమ తమ అసలు రూపములతోనూ లక్షణములతోనూ స్వభావముతోనూ రంగుతోనూ వస్త్రాదులతోనూ శోభిల్లిరి. ఏలయన్నా శ్రీకృష్ణుడే స్వయముగా ఇన్ని వేదములతో ప్రకటమై ఉండెను. ఇది శ్రీకృష్ణ భగవానుని విభూతి. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడి యొక్క విభూతి గురించి తెలియజేస్తున్నారు. మామూలుగా చూస్తే బలరాముడికి జ్ఞానచక్షువులతోటి అర్థం చేసుకోగలిగినారు గోవత్సాలు కృష్ణుడి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క రూపాలుగా చూడగలిగాడు. అంటే బలరాముడికి అర్థమైపోయింది కృష్ణుడే విస్తరించారు అని. ఇది కృష్ణుడి యొక్క విభూతి. ఇంతమందిగా కృష్ణుడు విస్తరించినప్పటికీ ఏ ఒక్కళ్ళు కూడా కృష్ణుడిలా కనిపించట్లేదు. ఎవరు ఎలా ఉంటారో అలానే విస్తరించారు. ఇది కృష్ణుడి యొక్క శక్తి. ఈవెన్ కవల పిల్లలను చూసినా కానీ ఏదో కొంచెం తేడా ఉంటుందట. సో ఆ తేడాని మనము ఆ తల్లిదండ్రులు తెలుసుకోగలుగుతారు. ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరి పేరు ఏంటి అనేటువంటి విషయం తల్లిదండ్రులు తెలుస్తుంది మనకు తెలియకపోయినా కానీ. సో సో అలా కానీ కృష్ణుడు అలా ఒకలాగానే లేడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. అన్ని విధాలుగా కృష్ణుడు విస్తరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 39. సునీత మాతాజీ. నైతే సురేశ ఋషయో న చైతే. నైతే సురేశ ఋషయో న చైతే.
త్వమేవ భాసీషభిదాశ్రయేపి త్వమేవ భాసీయభిదాశ్రయేపి సర్వం తీసుకెళ్ళండి నిగమాత్కతం వదే సర్వం పృథక్వం నిగమాత్కథం వదే యుక్తేన వృత్తం ప్రభుణా భలో వైత్ యుక్తేన వృత్తం ప్రభుణా బలో వైత్ భావము బలదేవుడు పలికెను పరమేశ్వర నేను పూర్వము తలచి ఉన్నట్లుగా ఈ బాలురు దేవతలు కారు ఈ దూడలు నారదాది ఋషులు కారు సాక్షాత్తుగా నీవే భిన్న రూపములలో ప్రకటమైనట్లుగా నేనిప్పుడు దాంచుతున్నాను ఒక్కడవే అయినను నీవు గోవత్స గోపబాలుల రూపములలో నెలకొని ఉన్నావు దయచేసి ఇది అంతయు నాకు వివరింపుమని బలదేవుడు అడుగగా శ్రీకృష్ణుడు సర్వ వృత్తాంతమును వివరించాను అప్పుడు బలదేవునికి అంతయు అవగతమయ్యాను భాష్యము కృష్ణ ఈ గోవత్సములు గోపబాలుడు ఋషులు సాధుపురుషులో లేదా దేవతలో అని తొలుత నేను తలచి ఉంటిని కాని ప్రస్తుతము వీరు నిజముగా నీ రూపములు అయినట్లు గోచరించుచున్నది వీరందరూ నీవే అయి ఉన్నావు నీవే స్వయముగా గోవత్స గోపబాలుల రూపములలో క్రీడించుచున్నావు ఈ పరిస్థితి యొక్క రహస్యం ఏమిటి అసలు గోవత్స గోపబాలురు ఏమైరి ఎందులకై నీవు వీరి రూపములను ధరించితివి దీనికి కారణమేమిటో నాకు వివరింపు అని అసలు పరిస్థితిని గుర్చి వివరించుచు విచారించుచు బలరాముడు శ్రీకృష్ణునితో పలికెను బలరాముని అభ్యర్థనపై పరిస్థితిని అంతటిని కృష్ణుడు సంక్షిప్తముగా వివరించుచు గోవత్స గోపబాలురను బ్రహ్మదేవుడు అపహరించుటను గోవత్స గోపబాలురు తప్పిపోయినట్లు జనులకు తెలియకుండా తానే ఈ రూపములలోనికి విస్తరించి ఆ సంఘటనను దాచిపెట్టిన విధమును తెలియచేసను ఈ విధముగా బలరాముడు అది మాయకాదని శ్రీకృష్ణుని విభూతి అని తెలుసుకొనెను శ్రీకృష్ణుడు సర్వైశ్వర్య పూర్ణుడు ఇది అతని వేరొక ఐశ్వర్యం ఈ గోపబాలురు గోవత్సములు నారదాది ఋషుల శక్తి స్వరూపులని తొలుత నేను తలచి ఉంటిని కానీ ఇప్పుడు వీరందరూ నీవే అయినట్లు నేను గాంచుచున్నాను అని బలరాముడు పలికెను శ్రీకృష్ణుడే స్వయంగా బహురూపధారి అయ్యనని ఆ దేవదేవుని విచారించిన పిమ్మట బలరామునికి తెలిసెను దేవదేవునికి ఇది సాధ్యమే అని బ్రహ్మ సంహిత ఎందు చెప్పబడినది అద్వైతం అత్యుతం అనాది అనంత రూపం అతడు ఒక్కడే అయినప్పటికీ బహురూపములలోనికి విస్తరించగలడు ఏకం బహుశ్యాం అనునది వేదవాక్కు కోట్ల కొలది రూపములలోనికి విస్తరించినను అతడు ఒక్కనిగానే నిలిచి ఉండును ఆ భావనలో సర్వస్వము ఆధ్యాత్మికమే అయ్యున్నది ఏలయ్య నా సమస్తము శ్రీకృష్ణుని విస్తారమే అయి ఉన్నది అనగా సమస్తము స్వయంగా శ్రీకృష్ణుని విస్తారమో లేదా శ్రీకృష్ణుని యొక్క శక్తి విస్తారమో అయి ఉన్నది శక్తి అనున్నది శక్తిమంతునకు అభిన్నము కనుక ఆ రెండు అంశములు ఒక్కటే అయి ఉన్నవి శక్తి శక్తి మతోర భేద కానీ మాయావాదులు చితచిత్సమన్వయ అని పలుకుదురు అనగా ఆత్మ భౌతిక పదార్థము ఒక్కటే అని దాని భావము ఈ భావన సరైనది కాదు ఆత్మ చిత్ భౌతిక పదార్థమునకు అచిత్ భిన్నమైనది భగవద్గీత 7.45 ఎందు శ్రీకృష్ణుడు స్వయముగా దీనిని వివరించారు భూమిరా భూమిరా పోలలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి రష్టత అపరేయమియ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మేం పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును మహాబాహుడు అయిన అర్జున వీటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకుని జీవులను కూడి ఈ ఉన్నతమైన ప్రకృతి వేరొకటి లేదు ఆత్మ భౌతిక పదార్థములు వాస్తవమునకు ఉన్నత న్యూన శక్తులు గనక అవెన్నడును ఏకము కాజాలవు అయినను మాయావాదులు అద్వైతవాదులు వాటిని ఏకం చేయుటకు యత్నించరు ఇది తప్పు ఇవి రెండును ఒకే మూలము నుండి వచ్చినప్పటికీ వాటిని ఏకము చేయుట వీలు కాదు ఉదాహరణకు దేహము నుండి ఎన్నో బయటకు వచ్చి చూడను మూలం ఒక్కటే అయినప్పటికీ వాటిని ఏకం చేయజాలము పరమ మూలము ఒక్కటే అయినప్పటికీ దాని నుండి బహిర్గతమయ్యేడు వాణిని ఉన్నత న్యూనములనుచు వేరుగా భావించవలసి ఉండదని మనం జాగ్రత్తగా గమనింపవలేదు మాయావాద తత్వమునకు వైష్ణవ సిద్ధాంతమునకు భేదమేమనగా వైష్ణవ సిద్ధాంతము ఈ సత్యమును అంగీకరించును అందువలన శ్రీ చైతన్య మహాప్రభువుల వారి తత్వము
అచింత్య భేదాభేద తత్వము ఒకే సమయమున ఏకము భిన్నము అని పిలువబడను. ఉదాహరణకు అగ్నిని ఉష్ణమును వేరుపరచ జాలము. ఏలైన అగ్ని ఉన్న చోట ఉష్ణము, ఉష్ణమున్న చోట అగ్ని నిలిచి ఉండను. అయినను మనము అగ్నిని తాకచాలము, కాని ఉష్ణమును సహింపగలము. అందువల్ల అవి ఒక్కటే అయినప్పటికీ భిన్నమై ఉన్నవి. హరే కృష్ణ ప్రకృతి. ధన్యవాదాలు. సో బలదేవుడు కృష్ణుడితోటి అంటున్నారనమాట, నేను మొదటిగా ఈ మాయ నీది కాదు, ఏ దేవతలో లేకపోతే ఏ ఋషులో ఈ విధంగా గోపబాలుర్లా గోవత్సాల్లా విస్తరించి ఉండొచ్చు అనుకున్నాను. అయితే ఇది వాళ్ళ వాళ్ళ సామర్థ్యానికి కూడా మించినటువంటిది ఈ లీల. కాబట్టి 100% నాకు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది నువ్వే వీళ్ళలాగా విస్తరించావు అని. నీ శక్తి సామర్థ్యాలతోటే నువ్వు ఈ విధంగా ప్రకటమయ్యావు, నువ్వు ఒక్కడవే అయినా కానీ ఇంతమందిలా నువ్వు విస్తరించావు అని బలదేవుడు శ్రీకృష్ణ భగవాను అడిగితే శ్రీకృష్ణ భగవానుడు వృత్తాంతం మొత్తం కూడా తెలియజేసేశారు. ఎందుకు శ్రీకృష్ణుడు గోపబాలురా గోవత్సాల్లో విస్తరించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే బ్రహ్మదేవుడు గోవత్సాలని గోపబాలుడిని అందరినీ తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు దొంగిలింపబడ్డారు, వాళ్ళు తప్పిపోయారు అనేటువంటి విషయం బృందావన వాసులు ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం శ్రీకృష్ణుడే స్వయంగా వాళ్ళందరిలాగా విస్తరించారు అనేటువంటి రహస్యాన్ని ఆయన తెలియచేయడం అనేటువంటి శ్రీకృష్ణుడు తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఇది శ్రీకృష్ణుడి యొక్క విభూతి, ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఐశ్వర్యం. ఓకే, సో ఆయన సర్వైశ్వర్య సంపూర్ణుడు, సర్వ ఐశ్వర్యాలని కలిగి ఉండడం వేరు, సర్వ ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉండడం వేరు. ఓకే, సో కృష్ణుడు సర్వ ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నారు, అంటే సిద్ధులని కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నారు. సిద్ధులని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏ నలుగురుగానో 10 మందిగానో విస్తరిస్తే శ్రీకృష్ణ భగవానుడు 1000 మందిగా, లెక్కించలేనంత మందిగా ఆయన విస్తరించగలిగారు. ఇక్కడ లెక్కించలేనన్ని గోవులు, లెక్కించలేనన్ని గోపబాలురు, అంతమందిగా ఆయన విస్తరించగలిగారు. సో ఇది ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓకే, అంటే మనందరికీ మాయావాదులకి ఇది ఒక అవకాశం. ఎలా అంటే జీవుడికి కృష్ణుడికి తేడా లేదు అని చెప్పడం కోసం. అందరూ కూడా కృష్ణుడే, కృష్ణుడే అందరూ, నువ్వు నేను భగవంతులమే, నేను భగవంతుడే నువ్వు భగవంతుడివే అని చెప్పడానికి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక లీల. ఓకే, లేక ఒక సందర్భం, ఒక శ్లోకం. ఓకే, సో దీన్ని తీసుకొని ఈ మాయావాదులు సమస్త సిద్ధాంతం మొత్తాన్ని కూడా తప్పుగా వక్రీకరిస్తారు, ఈ అద్వైతవాదాన్ని సృష్టిస్తారు. పరాతత్వము లేకపోతే భిన్నతత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఒకటే అని అంటారు. స్వాంశ పరాంశ విభిన్నాంశ, స్వాంశ విభిన్నాంశ, స్వాంశ విభిన్నాంశ ఒకటి కాదు. ఓకే, స్వాంశ అంటే స్వయంగా భగవానుడే అని, విభిన్నాంశ అంటే జీవుడు. ఓకే, ఇంకొకటి భౌతిక శరీరానికి ఆత్మకి తేడా లేదని చెప్పేటువంటి వాళ్ళ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఆత్మ వేరు, భౌతిక శరీరం వేరు కాదు అని చెప్పేటువంటి సిద్ధాంతం. యాక్చువల్గా అయితే మనకి కృష్ణుడే స్వయంగా చెప్పారు, ఈ ఆధ్యాత్మిక ప్రకృతి కాకుండా భౌతిక ప్రకృతి ఇంకొకటి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఆ భౌతిక ప్రకృతి న్యూన ప్రకృతి అయి ఉంటే ఈ ఆధ్యాత్మిక ప్రకృతి ఉన్నతమైనటువంటి ప్రకృతి అని చెప్పారు. దేని గురించి చెప్పారు? ఆత్మ శరీరం గురించి మాట్లాడుతూ చెప్పారు. ఓకే, ఆత్మ ఉన్నతమైనది, అది ఆధ్యాత్మిక ప్రకృతి, శరీరము భౌతిక ప్రకృతి. తాత్కాలికమైన భౌతిక ప్రకృతి అయినటువంటి శరీరము, ఆధ్యాత్మిక ప్రకృతి అయినటువంటి ఆత్మ, రెండు ఒకే స్థాయిలో ఉన్నటువంటివి కావు. కానీ అజ్ఞానులకి రెండు ఒకే స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ప్రకృతి ఉన్నత ప్రకృతికి సంబంధించినటువంటిది, శరీరము అనేటువంటిది ఈ భౌతిక ప్రకృతి అంటే న్యూన ప్రకృతికి సంబంధించినటువంటిది. ఈ రెండింటి ఒకటి అని అనుకోకూడదు. ఓకే, కాబట్టి ఈ విషయం తెలియక ఈ ఆధ్యాత్మిక ప్రకృతి అయినటువంటి ఆత్మ ఈ భౌతిక ప్రకృతి యొక్క సంపర్కంలోకి రావడం వలన తన యొక్క స్థితిని తాను మర్చిపోయింది, తన యొక్క గొప్పతనాన్ని తాను మర్చిపోయింది. ఏ విధంగా అయితే స్వచ్ఛమైనటువంటి నీళ్లు బురద గుంట్లో పడ్డాయి అనుకోండి, ఏ విధంగా అవి మురికి నీళ్లుగా మారిపోతాయో ఆ విధంగా స్వచ్ఛమైనటువంటి ఆత్మ వచ్చి ఈ శరీరంతో కలవడం వలన కల్మషమైపోయింది. సో ఆ విధంగా ఈ యొక్క ఆత్మ యొక్క స్వచ్ఛతను మనము
తెలుసుకోలేకపోతున్నాం. అంతేకాని ఆత్మ శరీరము ఒకటే అని అంటే అది మాయావాద సిద్ధాంతం. అందుకనే మనకి చైతన్య మహాప్రభు శక్తిమంతుడు శక్తి రెండు ఒకటే, ఎలానో రెండు ఒకటి కాదు అని చెప్పడం కూడా శ్రీ చైతన్య మహాప్రభు మనకు చెప్పినటువంటి అచించా భేద అభేదతత్వం. శక్తిమానుడు లేకపోతే శక్తి లేదు. అలానే శక్తిమానుడు శక్తి ఒకటేనా అంటే కాదు. శక్తి అనేటువంటిది కొంత, శక్తిమానుడిలో కొంత శక్తి. శక్తి అనేటువంటిది శక్తిమానుడి నుంచి వెలువరించింది, వెలువడినది. అంతేకాని శక్తిని చూసి శక్తిమానుడు అని అనుకోకూడదు. ఓకే, సో అది తప్పు సిద్ధాంతము అని చెప్పేసి మనకి చైతన్య మహాప్రభు అచించా భేద అభేద తత్వాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒకే సందర్భంలో ఒకటే భిన్నము కూడా అని చెప్పేటువంటి సిద్ధాంతం. ఓకే, సో ఈ విధంగా బలరాముడు ఆశ్చర్యపోయి కృష్ణుడిని తెలుసు అడిగి కృష్ణుడి ద్వారా జరిగినటువంటి లీల మొత్తం కూడా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క మోహాన్ని విడగొట్టడం. ఓకే, ఇక రాబోయేటువంటి శ్లోకాలలో ఏ విధంగా బ్రహ్మదేవుడికి తెలుస్తుంది, బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క సామర్థ్యాన్ని ఎలా తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశారు అనేటువంటిది మనం ఇందులో చూద్దాం. ఈవెన్ బ్రహ్మదేవుడు ప్రార్థన కూడా చేస్తారు శ్రీకృష్ణ భగవానుడికి. ఓకే, సో ఇవన్నీ కూడా మనము రేపు చూద్దాం మాతాజీ, సోమవారం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ప్రభుత్వానం వైష్ణవేభ్య హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.